కొత్త ఏడాది కోహ్లీ జోష్ మీదున్నాడు. ఆడిన తొలి మ్యాచ్లోనే పరుగుల పండుగ చేసుకున్నాడు. శ్రీలంకతో తొలి వన్డేలో సెంచరీ బాదేశాడు. వన్డేలో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో మరోసారి రన్ మిషన్ను అని నిరూపించుకున్నాడు. బ్యాట్తో స్వింగ్లో ఉన్న కోహ్లీ ర్యాంకుల్లోనూ మెరుగయ్యాడు. వరుసగా 2 సెంచరీల తర్వాత 2 స్థానాలు జంపయ్యాడు. 8వ ర్యాంక్ నుంచి 6వ ర్యాంకుకు చేరాడు. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 726 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. కెరియర్లో ఓ దశలో విరాట్ అగ్రస్థానాన్ని కూడా అందుకున్నాడు. అయితే బంగ్లాదేశ్ టూర్కు ముందు వరకు ర్యాంకుల్లో కాస్త డౌన్ అయ్యాడు. ఢాకాలో సెంచరీ కొట్టిన విరాట్ ర్యాంకింగ్స్ పాయింట్లు పెంచుకున్నాడు. గువాహటిలోనూ శతకం బాదడంతో మరింత మెరుగయ్యాడు. ఇదే జోరు కొనసాగితే ర్యాంకుల్లోనూ టాప్ గేర్ వేసే అవకాశం ఉంటుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ కూడా ర్యాంకుల్లో ఎగబాకాడు. శ్రీలంకతో తొలి వన్డేలో హిట్ మ్యాన్ హాఫ్ సెంచరీ చేశాడు. 83 పరుగులతో రాణించాడు. దీంతో ఒక స్థానం మెరుగయ్యాడు. ప్రస్తుతం రోహిత్ 8వ ర్యాంక్లో ఉన్నాడు. రోహిత్ ఖాతాలో 715 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ 891 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టాప్ 10లో భారత్ నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాత్రమే ఉన్నారు. బౌలర్ల ర్యాంకింగ్స్లో టీమిండియా తరపున టాప్ 10లో ఎవరూ చోటు దక్కించుకోలేదు. 18వ స్థానంలో ఉన్న సిరాజే టీమిండియా తరపున బెస్ట్ ర్యాంక్ సాధించాడు. కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న సిరాజ్ 4 స్థానాలు జంపయ్యాడు. ప్రస్తుతం సిరాజ్ ఖాతాలో 605 రేటింగ్ పాయింట్లున్నాయి. ఫిట్నెస్ ట్రబుల్స్తో మ్యాచ్లకు దూరంగా ఉన్న బూమ్రా 1 స్థానం కోల్పోయాడు. 19వ ర్యాంకుకు పడిపోయాడు. బూమ్రా ఖాతాలో 598 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆల్రౌండర్ల జాబితాలో టాప్ 20లో టీమిండియా నుంచి ఎవరూ లేరు. ఆఫ్ఘన్ స్టార్ ప్లేయర్ షకీబుల్ హసన్ ఆల్రౌండర్ల లిస్టులో టాప్ ప్లేస్ సాధించాడు. మొత్తంగా బ్యాటర్స్ ర్యాంకింగ్లో తప్పితే మిగతా విభాగాల్లో టీమిండియా నుంచి టాప్ 10లో ఎవరూ లేకపోవడం అభిమానులను డిసప్పాయింట్ చేస్తోంది.